నిరీక్షించి ప్రభుత్వాల మీదనే విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి. కానీ మార్పు రావాలి, కాంగ్రెస్ గెలవాలి అన్న ఆలోచనతోటి ఆనాడు ఏ చేతులతోనైతే విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమాన్ని మోగించినమో ఆ కార్యక్రమంలో మీరందరు అండగా నిలబడి ఆ రోజు నేను తీసుకున్న కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నప్పుడు నేను ఆ విద్యార్థులకు ఒక మాట చెప్పిన, మీకు ఉద్యోగాలు రావాలి అని అంటే ముఖ్యమంత్రి కుర్చీలో మంత్రుల కుర్చీలో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఊడాలి, అప్పుడే మీకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు చెప్పడం జరిగింది. మా మాట మీద ఉన్న నమ్మకంతో మీరందరు కష్టపడి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మీ తల్లిదండ్రులను మీ కుటుంబ సభ్యులను మీ నాయనమ్మ తాతలను మీ అమ్మమ్మల్ని తాతల్ని అందరినీ ఈ ఒక్కసారి మా కోసం ఓటేయండి, ఇది మా భవిష్యత్తు, మా భవిష్యత్తులో మేము ఆనందంగా ఉండాలి అని అంటే ఈ ఒక్కసారి మేము అడిగినట్టుగా ఓటేయండి అని చాలామంది విద్యార్థులు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాకపోయినా వాళ్ళకంటే ఎక్కువగా శ్రమించి ఇల్లు తిరిగి మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను ఆనాడు గెలిపించడం జరిగింది. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో 65 మంది శాసనసభ్యులను గెలిపించుకొని పక్కా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 7, 2023 నాడు ఎల్బీ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మా కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఆనందం చూస్తూ మేమందరము ముఖ్యమంత్రిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది. ఏ ఎల్బీ స్టేడియంలో మాకు ఉద్యోగాలు వచ్చి మేము బాధ్యతలు తీసుకున్నప్పుడు మా కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఉన్నారో, కొన్ని సంవత్సరాల నుంచి నియామకాలు జరగక ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది నిరుద్యోగ యువకులు నిరాశ చెందుతున్న సందర్భంలో మా మంత్రివర్గం ఆలోచన చేసి సంవత్సరాల కొద్దీ వాయిదా పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలను 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషపడే విధంగా అదే ఎల్బీ స్టేడియంలో 31,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు మేము అందించడం జరిగింది. అదే కాకుండా ఈనాడు పండుగ ముందు చాలామంది అన్నారు పండుగ వస్తుంది, తెలంగాణలో పెద్ద పండుగ, అందరు పండుగ కార్యక్రమాలలో బిజీగా ఉంటారు, ఈ నియామక కార్యక్రమాలు ఇప్పుడు పండుగ ముందు చేపడితే వస్తారో రారో, పండుగ అయినాక చేపడదామని నాకు సూచన చేశారు. నేనన్నా ఈ తెలంగాణకు అత్యంత పెద్ద పండుగ దసరా పండుగ, ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలి, వాళ్ళ నియామక పత్రాలు అందించి ₹1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ప్రతి వాళ్ళ కుటుంబాలలో ఏ విధంగా అయితే మనకు బాధ్యత వచ్చినప్పుడు పదవులు వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులు సంతోషపడ్డారో ఇవాళ వాళ్ళకు కూడా ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే సంతోషంగా దసరా పండుగ చేసుకుంటారు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే కాదు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించండి, శిల్ప కళావేదికలో ఏర్పాటు చేయండి అని చెప్పి మా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఇంత అద్భుతమైన ఇంత మంచి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, నేను చాలా సభలు సమావేశాలు మీకు తెలుసు వెళ్తుంటాను, ఆ సభలలో సమావేశాలలో సంతోషంతో కొట్టే చప్పట్లు లేకపోతే కూలీకి వచ్చిన వాళ్ళు కొట్టే చప్పట్లకు తేడా నేను గుర్తిస్తా. ఇవాళ మీరు కొడుతున్న చప్పట్ల వెనుక మీ సంతోషం, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆనందం కొట్టొచ్చిన కనిపిస్తుంది. ఎందుకంటే
ఏళ్ల కొద్ది నిరీక్షించే మీ కళ ఈరోజు సాకారం కాబోతుంది. ఈ కళ సాకారం